హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అభ్యసన సిద్ధాంతంలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన కార్యసాధక నిబంధన గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి కార్యసాధక సాధక నిబంధనం ప్రచాలక నిబంధనం పరికారాత్మక నిబంధనం ఆర్ టైప్ నిబంధనం పునర్బలన నిబంధనం అని అంటారు దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ ఒకసారి గమనించండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి కార్యసాధక నిబంధనం ప్రచాలక నిబంధనం పరికారాత్మక నిబంధనం ఆర్ టైప్ నిబంధనం పునర్బలన నిబంధన అని అంటారు ఓకే ఇక్కడ చూడండి పునర్బలన నియమం ఇది ఎక్కడ వస్తుంది మనకి పునర్బలన నియమం అనేది శాస్త్రీయ నిబంధనంలో మొన్న చెప్పాను కదా శాస్త్రీయ నిబంధనంలో పునర్బలన నియమం వస్తుంది పునర్బలన నిబంధనం అనేది కార్యసాధక సాధక నిబంధనం అవుతుంది ఈ తేడాని ఒకసారి గమనించండి అలాగే ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ ఓకే ఈయనది అమెరికా దేశం కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్కిన్నర్ ఈయనది అమెరికా దేశం ఓకే స్కిన్నర్ మరి ఎవరిపైన ప్రయోగం చేశాడు అంటే ఎలుకలు ఎలుకలు మరియు పావురాలపై ప్రయోగం చేశాడు ఎవరిపైన ప్రయోగం చేశాడు ఎలుకలపై మరియు పావురాలపై ప్రయోగం అనేది చేశారు ఎవరు చేశారు స్కిన్నర్ ఓకే ఈ ఎలకలు మరియు పావురాలు కనబరిచిన ప్రవర్తనను ఈ కార్య కార్యసాధక ప్రవర్తన అన్నాడు ఓకే ఈ ప్రవర్తనను కార్య సాధక ప్రవర్తన అన్నాడు స్కిన్నర్ వచ్చేసి ఎలకలు మరియు పావురాలపై ప్రయోగం చేశాడు ఈ ఎలుకలు పావురాలు కనబరిచిన ప్రవర్తనను కార్య సాధక ప్రవర్తన అని అన్నాడు ఇక్కడ ఈయన రాసిన గ్రంథం చూడండి ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియరిజం ఓకే ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియరిజం ఇక్కడ బిహేవియరిజం ఓకే అండ్ ఇక్కడ ఈ ప్రతిస్పందనలు రెండు రకాలు అని చెప్పాడు ఓకే స్కిన్నర్ ఏం చెప్పాడు ప్రతిస్పందనలు రెండు రకాలు అని చెప్పాడు ఏంటిది అది మొదటిది ఉద్దీపన ప్రతిస్పందన రెండవది నిరుద్దీపన ప్రతిస్పందన అయితే ఈయన ప్రయోగాలన్నీ కూడా ఎక్కువగా ఈ నిరుద్దీపన ప్రతిస్పందనల పైన చేశాడు ఓకే బిఎఫ్ స్కిన్నర్ అనే అతను ఎక్కువగా నిరుద్దీపన ప్రతిస్పందనల పైన ప్రయోగాలు చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ ఉద్దీపన ప్రతిస్పందన అంటే ఏంటి నిరుద్దీపన ప్రతిస్పందన అంటే ఏంటో వివరంగా చూద్దాం సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన అంటే ఏంటి చూడండి ఉద్దీపనలు ఎదురుగా ఉండడం వల్ల జీవిలో వచ్చేటటువంటి ప్రతిస్పందనను ఉద్దీపన ప్రతిస్పందన అంటారు ఓకే ఉద్దీపనలు ఎదురుగా ఉండడం వల్ల జీవిలో వచ్చేటటువంటి ప్రతిస్పందనను ఉద్దీపన ప్రతిస్పందన అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క నోట్లో నుంచి లాలాజలం రావడం అనేది ఉంది కదా కుక్క నోట్లో నుంచి లాలాజలం రావడం ఈ లాలాజలం రావడాన్ని మనం అందులో ఏమన్నాము నిర్నిబంధన ప్రతిస్పందన అన్నాం కదా దాన్ని ఇక్కడ ఏమంటాం మనము ఈ కార్యసాధక నిబంధనంలో ఉద్దీపన ప్రతిస్పందన అంటాం ఓకే ఇదే దీన్ని ఈ లాలాజలాన్ని మనం శాస్త్రీయ నిబంధనంలో వచ్చేసి నిర్నిబంధన ప్రతిస్పందన అంటే ఇక్కడ వచ్చేసి మనము ఉద్దీపన ప్రతిస్పందన అని పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి నిరుద్దీపన ప్రతిస్పందన నిరుద్దీపన ప్రతిస్పందన అంటే ఉద్దీపన లేకపోయినా కూడా ఇచ్చే ప్రతిస్పందనను ఇక్కడ ఎలాంటి ఉద్దీపనలు అనేది ఉండదు అయినా ప్రతిస్పందన అనేది కనబడుతుంది దాన్ని ఏమంటాం మనము నిరుద్దీపన ప్రతిస్పందన అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ప్రతిస్పందన ఫర్ ఎగ్జాంపుల్ ఏడవడం ఒక వ్యక్తి ఎవరైనా ఏడ్చారనుకోండి చిన్న పిల్లలు అప్పుడు మనం ఏం చేస్తాము చాక్లెట్ ఇవ్వడము లేదా ఇంకేమైనా బొమ్మలు కొనివ్వడము అలాంటివి చేస్తూ ఉంటాం కదా ఇక్కడ చూడండి ఏడవడం అనేది ఏంటి ఇక్కడ మనకు ప్రతిస్పందన ఓకే ఇక్కడ ఏడవడం అనేది మనకి ప్రతిస్పందన అవుతుంది ఓకే ఇది ప్రతిస్పందన ఇక్కడ చూడండి ఎలాంటి ఉద్దీపన లేదు ఒక పిల్లవాడు అనుకోకుండా అంటే కావాలని కాకుండా ఊరికే ఏడవడం అనేది జరిగింది సో దానిని ఏమన్నాం మనం ఇక్కడ ప్రతిస్పందన అన్నాం ఈ ప్రతిస్పందనకు మనం ఇక్కడ ఏం చేసాము ఒక ఉద్దీపన ఇచ్చాము ఏమి ఉద్దీపన చాక్లెట్ అనేది ఇక్కడ ఉద్దీపన అవుతుంది ఓకేనా ఈ విధంగా ప్రతిస్పందనకి మరియు ఉద్దీపనకి సంసర్గం చేసినప్పుడు ఏర్పడే నిబంధననే మనం ఏమైనా కార్యసాధక నిబంధనగా పిలిచాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి ఒక ఫైవ్ ఇయర్స్ బాబునుడు ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఒక రోజు తనకు తానుగా వచ్చి హోంవర్క్ మంచిగా చేస్తున్నాడు ఇంట్లో ఓకే అది చూసిన వాళ్ళమ్మ హోంవర్క్ చేస్తున్నాడు తనకు తానుగా వచ్చి ఒక పిల్లవాడు ఆ రోజు హోంవర్క్ చేస్తున్నాడు అది చూసి వాళ్ళమ్మ ఆ రోజు ఆ అబ్బాయికి ఒక మంచి బహుమతి ఇచ్చింది ఓకే ఒక మంచి బహుమతి అనేది ఇచ్చింది అప్పుడు ఆ పిల్లవాడు సంతోషపడి తెల్లారి మళ్ళీ మర్నాడు కూడా అదే విధంగా హోంవర్క్ రాయడం అనేది చేశాడు వాళ్ళమ్మ మళ్ళీ కూడా ఏదో ఒక బహుమతి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఆ ఆ విధంగా ఆ అబ్బాయి రోజు హోంవర్క్ చేయడం వాళ్ళ అమ్మ ఏదో ఒక విధ ఏదో ఒక బహుమతి ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఇది ఆ అబ్బాయికి ఒక అలవాటుగా మారిపోయింది సో ఈ కార్యసాధక నిబంధన వల్ల మనం ఏం చేసాము ఒక పిల్లవాడిలో మంచి అలవాట్లను పెంపొందించాము మంచి అలవాట్లను పెంపొందించాము ఓకే ఈ ఈ విధంగా బిట్టు కూడా రావడం అనేది జరుగుతుంది మంచి అలవాట్లను పెంపొందించే సిద్ధాంతం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్పాలి కార్యసాధక సిద్ధాంతం అని చెప్పొచ్చు ఓకే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఒక రోజు హోంవర్క్ మంచిగా రాస్తున్నాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఒక బహుమతి ఇచ్చింది అప్పుడు ఆ పిల్లవాడు రోజు ఇంటికి వచ్చి రాగానే హోంవర్క్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు అమ్మ కూడా ఏదో ఒక బహుమతును ఇస్తూ వచ్చింది అప్పుడు ఆ పిల్లవాడికి హోంవర్క్ రాయడం అనేది ఒక అలవాటుగా మారి కార్యసాధక నిబంధన ప్రకారం ఆ అబ్బాయిలో ఆ బాలుడిలో మంచి అలవాట్లను పెంపొందించడం అనేది జరిగింది దీనిలో ప్రతిస్పందనకి ఇక్కడ చూడండి దీనిలో మొదటి ప్రాధాన్యత ఎక్కడుంది మనకి ప్రతిస్పందన ఫస్ట్ ఆ అబ్బాయి ఏదో విధంగా ఒక ప్రతిస్పందనను కనబరిచినప్పుడు మాత్రమే మనం ఉద్దీపనను చేయడం అనేది జరుగుతుంది కానీ శాస్త్రీయ నిబంధనంలో ఎలా మొదట అక్కడ ఉద్దీపన ఉన్నప్పుడు మనం అక్కడ అసహజ ఉద్దీపనను కలిగిస్తాము కదా బట్ ఇక్కడ ముందుగానే ప్రతిస్పందన కనబరచాలి ముందుగా ప్రతిస్పందన కనబరిచింది అని అంటే అది ఆటోమేటిక్ గా కార్యసాధక నిబంధనమని నిబంధన అని అర్థం నెక్స్ట్ ఈయన యొక్క ప్రయోగం చూద్దాము ఈయన ప్రయోగం దేనిపైన చేశాడని చెప్పుకున్నాం మనము ఎలుకలు మరియు పావురాలపై చేశాడని చెప్పుకున్నాం కదా ఈయన నిర్మించుకున్న అంటే ఈ ప్రయోగం కోసం ఈయన నిర్మించుకున్న పరికరం ని మనం ఏమంటాము స్కిన్నర్ బాక్స్ అని పిలుస్తాం ఓకే స్కిన్నర్ బాక్స్ అని పిలుస్తాం ఇందులో ఎలుక ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ఎలుక ఉంది ఓకే ఒక ఎలుకను వేశాడు ఇక్కడ ఇది మీట మీట ఈ బటన్ నొక్కితే ఇందులో నుండే ఒక ఆహారపు గులిక అనేది మనకి బయటకి వస్తుంది ఓకే ఇక్కడ ఇది నేను రాస్తాను మీటా అంటే మనం ఏమన్ ఏమంటాం ఇక్కడ నిబంధిత ఉద్దీపన ఓకే మీటా అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది నిబంధిత ఉద్దీపన అవుతుంది అలాగే ఆహారం అనేది ఏంటి మనకి సహజ ఉద్దీపన ఆహారం మనకి ఇక్కడ సహజ ఉద్దీపన అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ మీటను నొక్కడం ఒకవేళ అక్కడ ఎలుక లోపల ఉన్న ఎలుక మీటను నొక్ నొక్కిందనుకోండి ఆ మీటను నొక్కడం మనం ఏమన్నా ఏమంటాం ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అంటాం ఓకే నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం నెక్స్ట్ ఇక్కడ మీటను నొక్కడం వల్ల ఆహారం అనేది బయటకు వస్తుంది కదా ఆ ఆహారం మనము ఉద్దీపన అంటాం ఆహారం ఇక్కడ ఉద్దీపన అని అంటాం ఓకే ఒకసారి ఈ ప్రయోగం ని చూద్దాము ఇక్కడ చూడండి ఒక ఈ స్కిన్నర్ బాక్స్ లో ఇది స్కిన్నర్ బాక్స్ కదా ఈ స్కిన్నర్ బాక్స్ లో ఇందులో లోపల ఒక ఎలుకని బంధించాడు ఓకే బంధించి ఇక్కడ ఒక మీటను పెట్టాడు ఈ మీటను నొక్కినప్పుడు ఒక ఆహారపు గులిక అనేది బయటకు వస్తుందని మనకు తెలుసు ఓకే ఈ ఎలుక ఇందులో ఉండి ఉండి అటు ఇటు తిరుగుతూ పొరపాటున ఒకసారి ఈ మీటను నొక్కడం అనేది జరిగింది జరిగినప్పుడు ఈ మీటను నొక్కడం మనం ఏమంటున్నాం ప్రతిస్పందన ఓకేనా ఈ అనుకోకుండా ఒకసారి ఇది ప్రతిస్పందనను కనపరిచింది కనపరిచినప్పుడు దానికి ఏం లభించింది ఆహారం అనేది లభించింది ఆహారం ఏంటి ఉద్దీపన ఓకే ప్రతిస్పందన కనపరిచినప్పుడు మనకి ఉద్దీపన అనేది లభించింది అప్పుడు అది ఏం చేస్తుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా అది ఓకే ఇక్కడ మనకి ఈ మీటర్ నొక్కడం వల్ల ఆహారం దొరికింది అనే విషయాన్ని అది గ్రహించి నెక్స్ట్ టైం కూడా దానికి ఆకలేసినప్పుడు అలా ప్రతిసారి మీటను నొక్కడం ఆహారాన్ని తీసుకోవడం మీటను నొక్కడం ఆహారాన్ని తీసుకోవడం ఈ విధంగా ఇది చేస్తూ ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఏం జరిగింది మీటను నొక్కడం అనేది ప్రతిస్పందన ప్రతిస్పందన కనబరిచినందుకు దానికి ఉద్దీపన అనేది లభించింది సో ఈ విషయాన్ని మనము ఈ ప్రయోగంలో ఈ స్కిన్నర్ అనే అతను చెప్పాడు దీనినే ఏమన్నాడు ఈ ప్రవర్తననే కార్య సాధక ప్రవర్తన అని చెప్పడం అనేది జరిగింది ఓకే ఈ కార్యసాధక నిబంధన అంటే ముందు ఏదైనా ఒక మంచి ప్రతిస్పందన లేదా మంచి ప్రవర్తన వ్యక్తిలో కనబడినప్పుడు వెంటనే దానికి ఏదైనా ఒక ఉద్దీపనను పునర్బలనంగా అందిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రతిస్పందనను మరలా మరలా కనబరుస్తూ ఉంటుంది ఓకే ఆ ప్రవర్తనను కార్యసాధక ప్రవర్తనగా మనం పిలవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం ఏం చేయొచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా విద్యార్థుల్లో మంచి అలవాట్లను పెంపొందించవచ్చు ఓకే దీనిపైన ఒక అప్లికేషన్ చూద్దాం ఎలా ఇస్తాడో ఒకసారి నేను అడుగుతాను మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అందుడు అయిన ఒక వృద్ధుణ్ణి రోడ్డు దాటించాడు ఒక విద్యార్థి ఓకే దీనిని చూసిన ఉపాధ్యాయుడు వెంటనే అభినందించాడు అందువలన విద్యార్థి మంచి పనులు చేయడం అభినంద మంచి పనులు చేయడం వలన అభినందన దొరుకుతుంది అని భావించాడు అయితే దానిని అలవాటుగా చేసుకున్నాడు ఇది ఏ నిబంధనం అని అడుగుతాడు అప్పుడు ఈజీగా మనం ఏం పెట్టచ్చు కార్య సాధక నిబంధనం అని పెట్టచ్చు ఓకే ఈ సిద్ధాంతంలోని మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రవర్తనను బలోపేతం చేసే సహజ ఉద్దీపనను పునర్బనాలు అని అంటారు ఓకే ఆ పునర్బనాలు ఇక్కడ ఇందులో రెండు రెండు రకాలుగా ఉంటాయి అవి ఏంటి అంటే మొదటిది ధనాత్మక లేదా అనుకూల పునర్బలనం రెండవది ప్రతికూల లేదా రుణాత్మక పునర్బలనం మొదటిది అనుకూల లేదా ధనాత్మక పునర్బలనం అంటే ఏంటో చూద్దాము శిశువులో మంచి ప్రవర్తనను బలోపేతం చేసే సహజ ఉద్దీపనను అనుకూల పునర్బనరాలు అని అంటారు ఓకే అంటే మనం మంచిగా పొగడత గాని దీనికి ఎందుకు ఏమొస్తాయి అంటే పొగడత ర్యాంక్ బహుమతి ఇంకేముంటాయి బహుమతి ఇంకే విధంగా ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అభినందించవచ్చు అభినందన స్టార్ లేదంటే డబ్బులు ఈ విధంగా ఒక వ్యక్తిని మనము శిశువులో మంచి ప్రవర్తనను బలోపేతం చేసినట్లయితే అవి మనకేంటి అనుకూల పునర్బలనాలు అవుతాయి ఓకే అవన్నీ కూడా మనకి పొగడతా ర్యాంకు బహుమతి స్టార్ డబ్బులు ఈ విధంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ దీనికి క్వైట్ ఆపోజిట్ ప్రతికూల పునర్బలనం చెడు ప్రవర్తనను అణిచివేయడం అంటే విద్యార్థిలో మంచినే కాకుండా మనం చెడుని కూడా తీసేయాలి అంటే ఏం చేయాలి వ్యతిరేక పునర్బలం అనేది ఇస్తూ ఉండాలి అవేంటిగా చెప్పుకుంటాం మనము శిక్షలు దండనలు విమర్శలు ఇవన్నీ కూడా మనకేంటి ప్రతికూల పునర్బలనం కిందికి వస్తాయి కోప్పడడం ఓకే పునర్భనాలు రెండు రకాలు అనుకూల మరియు ప్రతికూల అనుకూల వచ్చేసి పొగడత ర్యాంకు బహుమతి స్టార్ డబ్బులు అండ్ ప్రతికూల వచ్చేసి శిక్షలు దండనలు విమర్శలు కోపడడం ఇవన్నీ కూడా మనకి ప్రతికూల పునర్భనాలు అవుతాయి ఇందులోని నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కిన్నర్ యొక్క పునర్బలన నియమాలు ఓకే స్కిన్నర్ యొక్క పునర్బలన నియమాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ఇందులో నుండి ఈసారి క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ వన్ ఇవి పునర్బలనాలు నాలుగు రకాలండి ఫస్ట్ వన్ నిరంతర పునర్బలన నియమం అండ్ సెకండ్ వన్ స్థిర కాల వ్యవధి థర్డ్ వన్ స్థిర నిష్పత్తి లేదా స్థిర అంతర ఫోర్త్ వన్ చరశీలత ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి నిరంతర పునర్భలన నియమం ఓకే ఇందులో ఏంటి అభ్యాసకుడు అభ్యసన సన్నివేశంలో పాల్గొని ఇచ్చినటువంటి ప్రతి సరైన ప్రతిస్పందనకు ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనంగా అందిస్తూ ఉండాలి అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఆ క్లాస్ లో వచ్చేసి ఏదైనా ప్రతిస్పందన కనబరచారనుకో అంటే ఏదైనా మంచి పని కాని లేదంటే ఒక సబ్జెక్ట్ లో మంచి మార్కులు తెచ్చుకోవడం కానీ లేదంటే ప్రతి సబ్జెక్టులో లో ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు అన్నింటికి ఆన్సర్లు చేయడం కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రతి దానికి కూడా ఏదో ఒక బహుమతి అంటే నువ్వు బాగా చేశావని చెప్పడం లేదంటే ఏదైనా ఒక బహుమతి రూపంలో ఏదైనా ఒక వస్తువుని ఇవ్వడం అలా ప్రతి సరైన ప్రతిస్పందనకు ప్రతిసారి ఏదో ఒక ఉద్దీపనను అందిస్తే దానిని ఏమంటాం నిరంతర పునర్బలన నియమము అంటారు ఇక్కడ చూడండి నిరంతరం అంటే ఏంటి మనకి ఇక్కడ తెలిసిపోతుంది నిరంతరం అంటే ఎప్పుడు ఇస్తూనే ఉండడం పునర్బలనం అంటే మరలా మరలా నిరంతరంగా ఎప్పుడు ప్రతి ప్రతి ప్రతిస్పందనకి ఏదో ఒక ఉద్దీపనను అందించడం అనేది ఇక్కడ నిరంతర పునర్బల నియమం అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్థిర కాల వ్యవధి ఓకే ఇక్కడ చూడండి అభ్యాసకుడు అభ్యసన సన్నివేశంలో పాల్గొని ప్రతిస్పందన ఇచ్చేటప్పుడు అన్ని ప్రతిస్పందనలకు కాకుండా ఖచ్చితమైన కాల వ్యవధికి ఏదో ఒకసారి మాత్రమే ఒక ఉద్దీపనను పునర్బలనంగా అందిస్తే దానిని ఏమంటాం మనము స్థిర కాల వ్యవధి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి ప్రతి పది నిమిషాలకు ఒకసారి లేదా ప్రతి ఒక గంటకు ఒకసారి లేదా ఆ ఐదు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా అంటే స్థిర కాలం ఒక ఐదు నిమిషాలు గంట లేదా టెన్ మినిట్స్ ఈ విధంగా ప్రతి స్థిర కాల వ్యవధికి ఒకసారి పునర్బలనం అందిస్తే దానిని ఏమంటాం మనము స్థిర కాల వ్యవధి అంటాం ఓకే అభ్యాసకుడు అభ్యసన సన్నివేశంలో పాల్గొని ప్రతిస్పందనను ఇచ్చేటప్పుడు అన్ని ప్రతిస్పందనలకు కాకుండా ప్రతిస్పందన అన్ని కనబరుస్తాడు కానీ ఉపాధ్యాయుడు ఇక్కడ ఏం చేస్తాడు అన్ని ప్రతిస్పందనలకు కాకుండా ఒక టైం పర్టికులర్ టైంలో ఒక అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి అలా ప్రతిస్ప ఉద్దీపనను అందిస్తూ ఉంటే దానిని మనము స్థిర కాల వ్యవధి అని అంటాం ఓకే దీనిపైన అప్లికేషన్స్ చూద్దాం నేను ముందు చెప్తాను నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్థిర నిష్పత్తి అభ్యాసకుడు అభ్యసన సన్నివేశంలో పాల్గొని ప్రతిస్పందనలు ఇచ్చేటప్పుడు సరైన నిర్ణీత సంఖ్యలో మనము ఉద్దీపనను ఇస్తే ఇక్కడ ఉద్దీపన ఇస్తే దానిని ఏమంటాం మనము స్థిర నిష్పత్తి అంటాము ఓకేనా అంటే ఇలాగా పైన మనం ఏం చెప్పాము ఐదు నిమిషాలు పది నిమిషాలకు ఒకసారి అన్నప్పుడు స్థిర కాల వ్యవధి అయింది ఇక్కడ నిష్పత్తి అన్నప్పుడు ఐదు క్వశ్చన్స్ అంటే ఐదు ప్రశ్నలు లేదా పది ప్రశ్నలు లేదా ఒక ట్వంటీ ప్రశ్నలు ఓకే ఇరవై ప్రశ్నలు ఈ విధంగా కొంచెం ఖచ్చితమైన సంఖ్యలో నిర్ణీత సంఖ్యలో ఉపాధ్యాయుడు ఉద్దీపనను ఇచ్చినప్పుడు ఉపాధ్యాయుడు లేక ఎవరైనా సరే ఇక్కడ ఉద్దీపన ఖచ్చితమైన నిర్ణీత సంఖ్యలో మనము ఉద్దీపనను ఇస్తున్నట్లయితే దానిని స్థిర నిష్పత్తి అని అంటారు ఈ ఫోర్త్ వన్ వచ్చేసి చేరశీలత పునర్బలన నియమం ఓకే నాకు తెలుసు ఈ ఈ నాలుగింటిలో కూడా ఈ చేరశీలత పునర్బలన నియమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇందులో ఏంటి అభ్యాసకుడు అభ్యసన సన్నివేశంలో పాల్గొని ప్రతిస్పందనను ఇచ్చేటప్పుడు అన్ని ప్రతిస్పందనలకు కాకుండా ఓకే అన్ని ప్రతిస్పందనలకు కాకుండా ఆ స్థిరమైన కాల వ్యవధిలో కాకుండా స్థిరమైన కాల వ్యవధి అని చెప్పుకున్నాం కదా మనము దానికి కాకుండా అలాగే స్థిరమైన నిష్పత్తి స్థిరమైన నిష్పత్తికి కాకుండా ఉపాధ్యాయుడికి నచ్చినప్పుడు ఓకేనా ఉపాధ్యాయుడికి ప్రయోక్తకు లేదా ఓకే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడికి నచ్చినప్పుడు లేదా ప్రయోక్తకి నచ్చినప్పుడు మనము ఉద్దీపనను అందించడాన్ని అంటే ఉద్దీపన పునర్బలనం అందించడాన్ని చరశీలత పునర్బలన నియమని అంటారు ఓకేనా అభ్యాసకుడు మరొకసారి చెప్తాను చూడండి అభ్యాసకుడు అభ్యసన సన్నివేశంలో పాల్గొని ప్రతిస్పందనను ఇక్కడ ప్రతిస్పందనను ఇచ్చేటప్పుడు అన్ని ప్రతిస్పందనలకు కాకుండా స్థిరమైన కాల వ్యవధికి కాకుండా స్థిరమైన నిష్పత్తిలో కాకుండా ఉపాధ్యాయుడికి నచ్చినప్పుడు పున ఉద్దీపన పునర్బలనము అందించడాన్ని చరశీలత పునర్బలన నియమం అని అంటారు ఓకే దెన్ క్లియర్ నెక్స్ట్ వచ్చేసి కార్యక్రమయుత బోధన లేదా అభ్యసనం ఇది స్కిన్నర్ ప్రతిపాదించాడు ఓకే ఎవరు ప్రతిపాదించారు దీన్ని స్కిన్నర్ స్కిన్నర్ కార్యసాధక నిబంధనని ప్రతిపాదించాడు కదా ఆయనే ఈ కార్యక్రమయుత బోధన లేదా అభ్యసనాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది ఓకే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ప్రోగ్రామ్డ్ లర్నింగ్ అని అంటారు కార్యక్రమయుత బోధన అనగానే మనకు గుర్తుకు రావాల్సింది స్కిన్నర్ ఇది కూడా ఈ టాపిక్ లో ఇంపార్టెంట్ ఓకే ఈయన ఇందులో బోధనా యంత్రాలను ప్రవేశపెట్టాడు దేని బోధనా యంత్రాలను ప్రవేశ ఈ బోధనా యంత్రాలను మొట్టమొదటిసారిగా తయారు చేసింది జేఎల్ ప్రెస్సి జేఎల్ ప్రెస్సి ఓకే బోధనా యంత్రాలను మొదటగా తయారు చేసింది జేఎల్ ప్రెస్సి కార్యక్రమయుత బోధనలో బోధనా యంత్రాలను ఉపయోగించింది స్కిన్నర్ గుర్తుంచుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు బోధన యంత్రాలను తయారు చేసింది మొట్టమొదటిగా తయారు చేసింది జేఎల్ ప్రెస్సి అయితే ఉపయోగించింది కార్యక్రమ బోధనలో బోధన యంత్రాలను ఉపయోగించింది మాత్రం స్కిన్నర్ ఓకే ఇందులో ఈయన ఏం చెప్పాడు అంటే స్వీయ అభ్యసనం విద్యార్థి స్వీయ అభ్యసనం చేయవలసి ఉంటుంది అని చెప్పాడు ఓకే ఈ కార్యక్రమయుత బోధనలో ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడు అంటే పర్యవేక్షకుడు ఓకే ఉపాధ్యాయుడు వచ్చేసి ఉపాధ్యాయుడు ఇందులో ఏమి చేయడు కేవలం పర్యవేక్షకుడు మరియు సలహాదారుడు ఆయన బోధించడు ఇందులో కార్యక్రమయుత బోధనలో బోధన ఉపాధ్యాయుడు బోధించడం అనేది జరగదు జరగదు కేవలం ఏం చేస్తాడు పర్యవేక్షకుడు మరియు సలహాదారుడు ఓకే ఇది ఈ కార్యక్రమయుతలో కార్యక్రమయుత బోధనలో ఎలా ఉంటుంది అంటే ఒక ఇప్పుడు ఇప్పుడు నేను చూడండి ఈ కార్యక్రమ ఈ మన అభ్యసన సిద్ధాంతాలు అనే దానిని చిన్న చిన్న పాటలుగా మనం విడగొట్టాం కదా చిన్న చిన్న పాటలుగా అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యక్రమ యుత బోధనా సిద్ధాంతము ఇలా చిన్న చిన్న వాటిగా మనం విడగొట్టి చెబుతున్నాం అలాగే ఈ కార్యక్రమం బోధనలో కూడా ఈయన ఈ ప్రయోగ పద్ధతిని ఇలా ఈ విధంగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం అనేది చేశాడు వీటిని ఫ్రేమ్స్ అంటారు ఈ ఫ్రేమ్స్ లో చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఈ ఫ్రేమ్స్ లో పొందుపరిచాడు ఓకేనా ఈ చిన్న చిన్న ఫ్రేమ్స్ లో పొందుపరచడం అనేది జరిగింది వీటన్నింటినీ కూడా విద్యార్థి చదవలసి ఉంటుంది అంటే స్వీయ అభ్యసనం చేయవలసి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు విద్యార్థి కేంద్రీకృతం విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం అంటారు ఓకే కార్యక్రమ బోధన అనేది విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం ఇందులో విద్యార్థి ఎలా ఉంటాడు క్రియాత్మకంగా ఉంటాడు ఓకే క్రియాత్మకంగా ఉండాలి అండ్ ఇది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది అన్నట్టు ఓకే అంటే ఇప్పుడు ఇవి ఫ్రేమ్స్ ని చదివారు అనుకోండి కింద కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి వాటిని ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ వీళ్ళు చేసినప్పుడు తక్షణ ఫలితం అనేది రావడం జరుగుతుంది సో ఇది కూడా ఇందులో ఇంపార్టెంట్ తక్షణ ఫలితం నెక్స్ట్ తక్షణ ఫలితాన్ని ఇస్తుంది అంటే తక్షణ మూల్యాంకనం జరుగుతుంది అని అర్థం అక్కడ కదా తక్షణ మూల్యాంకనం జరుగుతుంది తక్షణ ఫలితం ఉంటుంది అలాగే విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు విద్యార్థి కేంద్రీకృత ఇక్కడ అభ్యసనం జరుగుతుంది స్వీయ అభ్యసనం జరుగుతుంది ఉపాధ్యాయుడు వచ్చేసి పర్యవేక్షకుడు మరియు సలహాదారుడు మాత్రమే అలాగే వ్యక్తి యొక్క వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో వ్యక్తి యొక్క వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కార్యక్రమయుత బోధన ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి బోధనా యంత్రాలను మొదటిగా కనుగొన్నది జేఎల్ ప్రెస్సి ఉపయోగించింది ఈ బోధనా యంత్రాలను ఉపయోగించింది స్కిన్నర్ ఇందులో స్వీయ అభ్యసనం విద్యార్థి కేంద్రీకృతం విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు తక్షణ ఫలితం ఉంటుంది తక్షణ మూల్యాంకనం జరుగుతుంది ఉపాధ్యాయుడు ఇందులో పర్యవేక్షకుడు మరియు సలహాదారుడు అండ్ ఇందులో వైయక్తిక భేదాలకు ప్రాధా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇది కార్యక్రమ యుద్ధ బోధన నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి శాస్త్రీయ నిబంధన మరియు కార్యసాధక నిబంధన గురించి తేడాలు ఇందులో గమనించండి శాస్త్రీయ నిబంధనలో మనకి ఎవరు ఆ వచ్చేసి పావులో ఈయన రష్యా దేశడు ఓకే కార్యసాధకంలో స్కిన్నర్ అమెరికా దేశస్తుడు ఈ శాస్త్రీయ నిబంధన ఎవరిపై చేశాడు ప్రయోగం కుక్క ఇక్కడ స్కిన్నర్ వచ్చేసి ఎలుకలు మరియు పావురాలపై చేయడం జరిగింది దీనిని ఏమంటాం మనము ఎస్ టైప్ ఉద్దీపన స్టిమ్యులేస్ అంటే ఉద్దీపన ప్రాధాన్యతకు ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ప్రతిస్పందన అంటే ఆర్ టైప్ ఇది టైప్ ఇది ఆర్ టైప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి రాబట్టబడిన ప్రతిస్పందనలు శాస్త్రీయ నిబంధనంలో ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి రాబట్టబడిన ప్రతిస్పందనలు కాబట్టి వాటిని ఏమంటాం మనము నిర్గమాలు అంటాం నెక్స్ట్ ఇది ఇందులో వదిలి ప్రతిస్పందనలు దీనిని ఏమంటాము ఉద్గమాలు అంటాం ఓకే ఇది రాబట్టబడిన ప్రతిస్పందనలు నిర్గమాలు వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉద్గమాలు నెక్స్ట్ ఇందులో ఏముంటుంది శాస్త్రీయ నిబంధనంలో అసహజ ఉద్దీపన మరియు సహజ ఉద్దీపనకు మధ్యన సంసర్గం చేస్తాం మనం ఓకే అసహజ ఉద్దీపన సహజ ఉద్దీపనకు సంసర్గం చేయడం వల్ల వచ్చింది మనకు శాస్త్రీయ నిబంధన ఇక్కడ ఇందులో వచ్చేసి ప్రతిస్పందన ఇంపార్టెంట్ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి ప్రతిస్పందన కార్యసాధక నిబంధనంలో ప్రతిస్పందన మొదటిగా ఉంటుంది ప్రతిస్పందన మరియు ఉద్దీపనలకు మధ్యన సంసర్గం చేయడం వల్ల కార్య సాధక ప్రవర్తన అనేది ఏర్పడుతుంది అండ్ నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనంలో ఈ శాస్త్రీయ నిబంధనం అనేది సామీప్య నియమంపై ఆధారపడి ఉంటుంది సామీప్య నియమంపై ఆధారపడి ఉంటుంది కార్యసాధక నిబంధనంలో ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో